ప్రభుత్వం ఐదేళ్లలో చేపట్టిన పనులపై ఎల్వి సుబ్రహ్మణ్యం ఎందుకు పోస్ట్ మార్టం చేస్తున్నారు? ఈసీ నియమించిన సీఎస్ సోమవారం నిర్వహించే సమావేశానికి ప్రాధాన్యం ఏమిటి? దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికార ఆలోచన ఏమిటి? కార్యదర్శిని పక్కన పెట్టి విభాగాధిపతులతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నియమించిన ప్రధాన కార్యదర్శి కాదు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు తనకు సంక్రమించిన అధికారాల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడేం జరుగుతోంది, రేపేం చేయాలి, రొటీన్గా సాగాల్సిన వ్యవహారాలను పర్యవేక్షించడమే ఆయన బాధ్యత. ప్రకృతి వైపరీత్యాలు లాంటి అత్యవసర పరిస్థితులపైన సమీక్షించవచ్చు. కానీ ఈసీ నియమించిన ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అంతకు మించి ఆరాలు తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఐదేళ్లలో ఏం జరిగింది అంటూ అనేక విషయాలపై పోస్టు మార్టం నిర్వహించడానికి సిద్ధమైనట్లు సమాచారం. సోమవారం జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఒక లిఖితపూర్వక ఆదేశం వెళ్లింది. ప్రత్యేకంగా కొన్ని శాఖలకు మాత్రం గత ఐదేళ్ల వివరాలతో నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. వివిధ శాఖల్లో చేపట్టిన ప్రాజెక్టులు, పథకాలు, పిలిచిన టెండర్లు, కాంట్రాక్టు వ్యవహారాలు, ఇలా ఒకటేమిటి అనేకానేక అంశాలపై తనకు నివేదికలు పంపాలని, వచ్చి వివరణివ్వాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సాధారణంగా సీఎస్ ఏదైనా సమాచారం కావాలనుకున్నప్పుడు సంబంధిత శాఖాధిపతి అంటే కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి నుంచి తెప్పించుకుంటారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వి ఇందుకు విరుద్ధంగా చాలామంది కార్యదర్శులను పక్కన పెట్టేసి నేరుగా విభాగాధిపతులు అంటే డైరెక్టర్లు, కమిషనర్లు, ఇంజనీరింగ్ చీఫ్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసి ఐదేళ్ల సంగతులు వివరించాలని అడుగుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారం అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎల్వి సుబ్రహ్మణ్యం పోస్టు మార్టంలలో ఆంతర్యం ఏమిటన్న దానిపై అధికారుల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఐదారు కీలక విభాగాల నుంచి ఐదేళ్ల చరిత్రకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. దీనిపై త్వరలో జరిగే ఓ కీలక భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. సీఎస్ ఆదేశాల మేరకు మరో 9 కీలక ప్రభుత్వ శాఖలు కూడా నివేదికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఎల్వి సుబ్రహ్మణ్యం తన అధికార పరిధికి లోబడే ఇవన్నీ చేస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శి కారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం సీఎస్ ను ముఖ్యమంత్రి నియమిస్తారు. ముఖ్యమంత్రికి అధికారం అవసరం ఉన్నంతవరకే ప్రధాన కార్యదర్శి ఉంటారు. తనను నియమించిన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగితే సీఎస్ తన రాజీనామాను ఆఫర్ చేస్తారు. అంటే సీఎం ఉన్నంతవరకే ఆయన నియమించిన సీఎస్ కూడా ఉండటమన్నది ఒక రివాజు. పరిపాలన సజావుగా సాగాలంటే తన ఆలోచనలకు తగినట్లుగా సీఎస్ ఉండాలని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు. అందుకే ముఖ్యమంత్రి మారినప్పుడు పాత సీఎస్లు వైదొలగడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎల్వీని నియమించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈసీకి అధికారం ఉన్నంత వరకు మాత్రమే ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కోడ్ ముగుస్తుంది. ఆ క్షణం నుంచి ఈసీ అధికారం అంతమవుతుంది. అప్పుడు ఈసీ నియమించిన సీఎస్ వైదొలగాల్సి ఉంటుంది. కొత్త ముఖ్యమంత్రి ఆయన్ను కొనసాగించవచ్చు లేదా తప్పుకోమని కోరవచ్చు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాధినేతైన ముఖ్యమంత్రి నియమించిన సీఎస్కే పూర్తి అధికారాలు ఉంటాయి. అంతే తప్ప ఎన్నికల సమయంలో ఈసీ నియమించిన సీఎస్కు అసాధారణ అధికారాలు ఉండవని సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఏ సీఎస్ వచ్చినా అమల్లో ఉన్న అన్ని అంశాలపైన రిపోర్ట్లు కోరుతారు. ఒకవేళ ఏమైనా అక్రమాలు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారుల నుంచి వివరాలు కోరవచ్చు. సీఎం సూచన మేరకు విచారణ జరపవచ్చు. కానీ ఎన్ని రోజులు ఉంటారో తెలియని అధికారులు గత ఐదేళ్ల చరిత్ర అడగడం ఏమిటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అన్నిటికీ మించి ఎవరి కోసం, ఎవరి తరపున ఈ పోస్టు మార్టం చేపట్టారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ, మార్కెటింగ్, ఆర్ఎండ్బి తదితర కీలక శాఖల వివరాలను సీఎస్ సేకరిస్తున్నట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖలో 2015 నుంచి జరిగిన కొనుగోళ్లు, ఎవరెవరికి ఎంత విలువైన టెండర్లు ఇచ్చారు, వాటి కథాకమామేష కావాలని కోరినట్లు సమాచారం. మార్కెటింగ్ శాఖలో చేపట్టిన కొనుగోళ్ల వివరాలను పంపాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖకు సంబంధించి చాలా వరకు సమాచారాన్ని ఇప్పటికే సీఎస్ తన గుప్పిట్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎండ్బి శాఖ ఐదేళ్లలో చేపట్టిన కీలక ప్రాజెక్టుల వివరాలు కోరినట్లు తెలిసింది. అనంతపురం అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు అవసరమైన భూసేకరణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలపై నివేదిక కోరినట్లు సమాచారం.
గత 5 ఏళ్లలో వివిధ ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణపై కూడా మరో నివేదికను పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రైవేటు అవసరాల కోసం సేకరించిన భూమి ఎంత, అందులో కేటాయింపులు చేసిందెంత అనే వివరాలపై ఇప్పటికే ఓ నివేదిక వెళ్లినట్లు తెలిసింది. ఇప్పటిదాకా 14,980 ఎకరాల భూమిని పారిశ్రామిక ప్రైవేటు అవసరాల కోసం కేటాయించినట్లు అందులో పేర్కొన్నారు.